मुंबई महानगरं मरो न्यूयार्क गा मारिपोतोंदी। देश आर्थिक राजधानिकी करोनाकु अति पेद्द केंद्रंगा तयारवुतोंदी। देशंलो अत्यधिकंगा करोना वैरस् केसुलु मुंबई नगरंलोने नमोदय्यायि। इक्कड 22700కు పైగా కరోనా బాధితులు ఉన్నారు। 800 మందికి పైగా కరోనాకు బలయ్యారు। దేశంలో నమోదైన కేసుల్లో ఒక్క ముంబైలోనే 21% ఉన్నాయి। ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది। కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది। ఓ రకంగా కరోనా సామూహిక వ్యాప్తి ప్రారంభమైనట్లు కనిపిస్తోంది। ముంబై న్యూయార్క్ మధ్య 1000 కిలోమీటర్ల దూరం అయినప్పటికీ రెండు నగరాల మధ్య చాలా పోలికలు ఉన్నాయి। అపర కుబేరులకు ఈ రెండు నగరాలే కేర్ ఆఫ్ అడ్రస్। పేదలు మురికివాడలు కూడా ఈ రెండు నగరాల్లోనే ఎక్కువ। ఇక రెండు సిటీల్లోనూ జనాభా ఎక్కువే। రెండు నగరాలు జనసంద్రతతో కిక్కిరిసిపోయి కనిపిస్తాయి। న్యూయార్క్ లో ఒక్క చదరపు కిలోమీటర్కు 10000 మంది ఉంటే ముంబైలో 32000 మందికి పైగా నివసిస్తున్నారు। జనాభాతో కిక్కిరిసిపోవడమే ముంబై న్యూయార్క్లకు ప్రాణాంతకంగా మారింది। అమెరికాలో అన్ని రాష్ట్రాల కంటే న్యూయార్క్ లోనే కరోనా ప్రభావం ఎక్కువగా కనిపించింది। రోజుల వ్యవధిలోనే మహమ్మారి విజృంభించి వేలాది మంది జీవితాలతో ఆటాడుకుంది। న్యూయార్క్ లో ఏకంగా 3.5 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి। 28000 మంది కరోనా కోరల్లో చిక్కి ప్రాణాలు కోల్పోయారు। అమెరికా వ్యాప్తంగా ఒక్క న్యూయార్క్ లోనే 30%కి పైగా కరోనా కేసులు మృతుల సంఖ్య నమోదైంది। ముంబై పరిస్థితి కూడా సేమ్ న్యూయార్క్ లానే ఉంది। ఇక్కడ రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది। దేశం మొత్తం మీద 21%కి పైగా కరోనా బాధితులు ముంబైలోనే ఉన్నారు। న్యూయార్క్ లో కేసులు పెరిగినప్పుడు ఆసుపత్రి పడకలు వెంటిలేటర్లు పీపీఈ కిట్ల కొరత ఏర్పడింది। ఇప్పుడు ముంబైలోనూ మందులు పరికరాలు సిబ్బంది పడకల కొరత తీవ్రంగా ఉంది। తమిళనాడు రాజధాని చెన్నైలోను పరిస్థితి సీరియస్ గా ఉంది। ఇక్కడ 9000 కరోనా కేసులు నమోదయ్యాయి। డజన్ల మంది వైరస్ తో చనిపోయారు। కోయంబేడు మార్కెట్ చెన్నై పొరుగు జిల్లాలను దారుణంగా దెబ్బతీసింది। మార్కెట్ కారణంగా వేలాది కేసులు నమోదయ్యాయి। అహ్మదాబాద్ లో వేలాది మంది కరోనా బాధితులుగా మారిపోయారు। దేశవ్యాప్తంగా కేసులు ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి అంతటా ఒకేలా లేదు। కేసులు రికవరీ మరణాల రేట్లో భారీగా తేడాలు ఉన్నాయి। 75%కి పైగా కేసులు 6 రాష్ట్రాల్లోనే ఉన్నాయి। ప్రపంచంలో మరణాల రేటు 6.5%గా ఉండగా మన దేశంలో అది 3.09%మే। దేశంలో అత్యధిక కేసులతో అల్లాడుతున్న మహారాష్ట్రలో మరణాల రేటు 3.57% ఉండగా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో మరణాలు 1% లోపే ఉన్నాయి। మూడో స్థానంలో ఉన్న గుజరాత్లో మరణాల రేటు 5.91% ఉంది। తమిళనాడు ఒడిశా బీహార్ కేరళలో డెత్ రేట్ 1% కంటే తక్కువే।